అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ జోజో ఐడియాస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్ అండ్ సీరమ్ అని కూడా అనుకోవచ్చు అనమాట సో డెఫినెట్గా మీ హెయిర్ అయితే డబల్ గ్రోత్ అవుతుందండి న్యాచురల్ వెరీ సింపుల్గానే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మీ హెయిర్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వదు హెయిర్ అనేది చాలా బ్లాక్గా తయారవుతుంది అనమాట అండ్ ఎవరికైతే గ్రే హెయిర్ వస్తుందో అటువంటి వాళ్ళకి ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అదేవిధంగా హెయిర్ గ్రోత్ అవడంలో ఇది ఒక మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి మేడ్ రెమెడీ అనమాట అండి వెరీ సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా అయితే వెళ్దామండి ఎవరైతే ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నారు ప్లీజ్ ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్నీ చెక్ చేస్తే కనుక మన ఛానల్లో వచ్చేసి అన్నీ కూడా హోమ్ రెమెడీస్ ఏ ఉంటాయి ఎవరికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు అనమాట అండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు డెఫినెట్గా నచ్చుతాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలంటే కనుక తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చెప్పినా సరే మీ వరకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో లోడ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి ఇప్పుడు మనం హెయిర్ గ్రోత్ సీరం లేదా హెయిర్ గ్రోత్ కండిషనర్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూపిస్తాను మీకు సో ఇవి వచ్చేసి అవసి గింజలు అండి ఫ్లెక్స్ సీడ్స్ అంటారు కదా అవి మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి షాపుల్లోని సో అక్కడ మనం అవసి గింజలు అంటే కనుక ఇస్తారనమాట సో వెయిట్ లాస్కి కానీ స్కిన్కి చాలా మంచిదండి ఇది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెంతులు మెంతుల కోసం అందరికీ తెలుసు కదా మెంతులు అనేవి జుట్టు కుదుళ్ళు బలపడటానికి హెయిర్ గ్రోత్ అవ్వడానికి డండ్రాఫ్ పోవడానికి చాలా ఉపయోగపడతాయండి మెంతుల హెయిర్ ప్యాక్ మీకు రెగ్యులర్గా ఏ మీరు ట్రై చేశారంటే హెయిర్కి చాలా చేంజ్ అనేది మీ హెయిర్లో కనిపిస్తుంది అనమాట హెయిర్ పాల్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది డండ్రఫ్ కూడా ఉండదు అనమాట సో అంత బాగా పనిచేస్తాయి అండ్ థర్డ్ వన్ వచ్చేసి కలవంజి సీడ్స్ ఇవి వచ్చేసి నల్ల జీలకర్ర అంటారు ఇవి కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అవైలబుల్గా ఉంటాయి నల్ల జీలకర్ర అంటే కనుక వాళ్ళు ఇస్తారనమాట సో ఇవి కూడా తీసుకుని ఇది కూడా హెయిర్ని ఎవరికైతే ప్రీ హెయిర్ వస్తుందో అటువంటి వాళ్ళకి ఈ యొక్క సీడ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయండి వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది అనమాట ఇక్కడ ముందుగా మనం వచ్చేసి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నామండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లో వచ్చేసి మనం ఇప్పుడు ఏవైతే తీసుకున్నామో ఇంగ్రీడియంట్స్ మెంతులు అదేవిధంగా ఫ్లెక్స్ సీడ్స్ అవసి గింజలు అండ్ కలౌంజీ సీడ్స్ ఇవి కూడా వన్ బై వన్ ఇందులో మనం ఇప్పుడు హాట్ వాటర్లో వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్లెక్సిడ్స్ గింజలు ఒక స్పూన్ వేస్తానండి ఈ అవసగి గింజల వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కుదుళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్గా బలపడతాయి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా అదే అదేవిధంగా మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా స్మూత్గా కూడా ఉంటుందన్నమాట హెయిర్ డ్యామేజ్ అనేది ఎక్కడా ఉండదండి హెయిర్ ఎక్కడ పాడవదు డల్గా ఉన్న హెయిర్ అనేది చాలా ఒత్తుగా కనిపించడానికి అలాగే హెల్దీ హెయిర్ ఉండడానికి ఈ గింజలు అనేవి ఉపయోగపడతాయి ఇక్కడ నేను రెండు స్పూన్లు వచ్చేసి గింజలు తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెంతులు మెంతులు హెయిర్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చాలా మందికి తెలుసు కాబట్టి ఎలా యూజ్ చేయాలి అన్నది చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది అనమాట అంటే ఎలా యూజ్ చేయాలి ఎందులో వేసి కలుపుకోవాలి అని చెప్పేసి డౌట్ ఉంటుంది మన ఛానల్లో చాలా వరకు కూడా మెంతులు ఏ విధంగా యూజ్ చేయాలని హెయిర్ ప్యాక్స్ అనేవి చాలా ఉన్నాయి సో ఒకసారి మీరు విజిట్ అయ్యి ఛానల్లోకి ఒకసారి వెళ్ళి చూడండి రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకున్నాను జుట్టును చాలా స్ట్రాంగ్గా బలంగా అలాగే బ్లాక్గా ఉత్తుగా పెరగడానికి మెంతులు ఉపయోగపడతాయి అండ్ థర్డ్ వన్ వచ్చేసి కలోంజీ సీడ్స్ ఇవి వచ్చేసి నల్ల జీలకర్ర అంటారు ఇవి కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి అది ఒక స్పూన్ వేసుకుని ఇప్పుడు కొంచెం మూడు కలిపి వాటర్లో వేసి బాగా కలిపి కొంచెం మరగబెట్టాలండి అట్లీస్ట్ మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించితే కనుక మనకి గింజలో కానీ మెంతుల్లో కానీ కలవంజీ సీడ్స్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఈ వాటర్లో దిగిపోతూ ఉంటాయి అన్నమాట కొంచెం మరిగింది అనేటప్పటికీ ఎప్పుడంటే కనుక మనం గింజలు వేసాం కదా ఒక జల్లలా ఫామ్ అవుతుంది అంటే మరీ తిక్కి జల్లలాగా అయిపోతే కనుక మనం వడగట్టడానికి కష్టమవుతుంది ఇలా ఒక తీగలాగా పట్టుకుని చూస్తే కనుక ఒక తీగలా వస్తుంది వాటరు సో అటువంటి స్టేజ్లో మనం స్టాప్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా మనం వేయవలసింది ఏంటంటే కనుక మందార పువ్వులు సో ఈ మందార పువ్వుల వల్ల హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంటుందన్నమాట ముందు ముందు కూడా ఎవరికి కూడా గ్రే హెయిర్ కానీ వైట్ హెయిర్ కానీ హెయిర్ ఫాల్ అయిపోవడం కానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే మనం మందార పువ్వులు కానీ మందారాకులు కానీ హెయిర్కి ఉపయోగించడం చాలా మంచిదండి ఇక్కడ వచ్చేసి మందార పువ్వులు ఒక ఐదు వరకు తీసుకుని వీటిని ఈ వాటర్లో వేసి కొంచెం వేడి చేస్తున్నాను కలర్ అది చేంజ్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని వడగట్టుకోవాలి సో ఈ జెల్ అనేది హెయిర్ స్నానం చేసే ఒక వన్ అవర్ ముందైనా సరే మీరు ఈ జెల్ అనేది అప్లై చేసుకోవచ్చు జెల్ అని ఎందుకంటున్నానంటే కనుక గింజలు వేసాం కదా మనకి ఒక జెల్లానే వస్తుందండి మీరు చూడొచ్చు కావాలంటే ఒకసారి ప్రిపేర్ చేసుకుని చూడండి డెఫినెంట్గా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది న్యాచురల్ అండి మీరు బయట మనీ పెట్టి వేస్ట్గా కొనుక్కొని ఒకసారి పడకపోతే మళ్ళీ మనీ అంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ ఆ ప్రోడక్ట్ అంతా కూడా పడేయవలసి వస్తుంది సో అలా కాకుండా మనం న్యాచురల్ వేలో కనుక మన హోమ్మేడ్ రెమెడీస్ కనుక మన హెయిర్కి యూజ్ చేసామంటే కనుక హెల్దీ హెయిర్ అనేది ఉంటుంది అనమాట హెయిర్ ఎక్కడ డ్యామేజ్ అవదు హెయిర్ ఫాల్ ఉండదు డెన్డ్రాఫ్ ఉండదు సో ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు ఇప్పుడు మనం వడగట్టిన తర్వాత ఒక బాటిల్లో గాజు కంటైనర్లో చూసుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది వన్ వీక్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో ఇది ఒక జల్లలా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్ తీసుకుని గాజు బాటిల్ వేసుకోండి గాజు బాటిల్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అట్లీస్ట్ వన్ వీక్ సరిపోతుంది వన్ వీక్ వరకునే మనం యూజ్ చేసుకోవాలి అట్లీస్ట్ మీరు దీన్ని ఒక వారంలో రెండు సార్లు కనుక యూజ్ చేసి వన్ అవర్ వదిలేసిన తర్వాత మీరు హెడ్ బాత్ చేసేయాలండి సో ఇలా మీరు రెగ్యులర్గా కనుక వన్ మంత్ చేసినట్లయితే మీ హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది సిల్కీగా ఉంటుంది డ్యామేజ్ అయిపోయిన హెయిర్ ఎవరికైతే హెయిర్ పలచబడిపోతుందో అండ్ తెగిపోతూ ఉంటుందో అటువంటి వాళ్ళకి ఈ యొక్క హెయిర్ సీరం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను హెయిర్ కూడా మీకు రాసి చూపిస్తానండి సో మళ్ళీ కొంతమందికి డౌట్ రావచ్చు సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు సో మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను చాలామందికి షేర్ చేయండి సో నచ్చితే తప్పకుండా లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్